2019 జూన్ 27న శంకుస్థాపన కేవలం 26 నెలల్లోనే పనులు పూర్తి చేసిన భవనం సౌజీ పల్లంజీ అనే అత్యాధునిక సంస్థకు పనులు అప్పగించారు వర్షం తరహాలో కట్టడం తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ప్రాచీనం నుండి నేటి వరకు కళాస్మృతులు ఆరు అంతస్తుల భవనం 28 ఎకరాల స్థలం 2.5 ఎకరాలలో బిల్డింగ్ లక్షల 40 లీటర్ల నీటిని వర్షపు నీటిని రీసైక్లింగ్ చేసే సిస్టమ్ వాడిన నీటిని మళ్ళీ ఉద్యానవనానికి చెట్లకు వాడే రకం భవనం పైభాగంలో సోలార్ సిస్టమ్ భవనానికి సరిపడే విద్యుత్ ఉత్పత్తి మొత్తం 24 లిఫ్టులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అత్యాధునికమైన టెక్నాలజీ సిస్టమ్ 10% స్థలంలోనే బిల్డింగ్ 90% పార్కింగ్ ప్రతి అంతస్తులో స్టాఫ్ కి లంచ్ రూమ్ 3500 మెట్రిక్ టన్నుల రాయిని వాడారు 100 ఏళ్లలో ఇలాంటి బిల్డింగ్ ఇక్కడ ఇండియాలో వాడలేదు 1000 లారీల స్టోన్ రాజస్థాన్ కూలీలు దేశంలోనే రెడ్ సాండ్ వాడిన మొదటి బిల్డింగ్ డోర్స్ మొత్తం టేకు డోర్లే ఆరవ ఫ్లోర్ లో ముఖ్యమంత్రి చాంబర్ సామాన్యులు సీఎం రూమ్ కల్చేందుకు జనహిత మందిరం ప్రతి ఫ్లోర్ లో 4 శాఖల మంత్రులు ఒక్కో శాఖలో 60 నుండి 70% కుర్చీలు ప్లగ్ఇన్లు మొత్తం స్టాఫ్ 600 వాహనాల పార్కింగ్ స్థలం అన్ని శాఖలు ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుకునే సదుపాయం పర్యావరణం శాఖ నుండి గోల్డెన్ సర్టిఫికేట్ 22,500 ఫర్నిచర్ ఐటమ్స్ వస్తు దోషం లేకుండా మైనింగ్ నుండి డైరెక్ట్ గా మెటీరియల్ కొనుగోలు తెలంగాణ చరిత్రకు హైదరాబాద్ కు మరో మణిహారం ప్లాన్ ఓకే అనగానే మెటీరియల్ కొనుగోలు చేసిన అధికారులు 300 సీసీ కెమెరాలు మొత్తం అద్భుతమైన భద్రతా కెమెరా ఫుటేజ్ లింక్ మాత్రం ఆ భవనానికి లైక్ చేయండి, షేర్ చేయండి, మరి లోగో టీవీ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్ లోగో టీవీ.